హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మూడు రాజధానులపై వైసీపీ పంతం మంచిదేనా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన విధానాన్ని మాత్రం మార్చుకోలేదు. మూడు రాజధానుల నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని ఇప్పటికీ చెబుతుండడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మొన్నటి ఎన్నికలలో మూడు రాజధానులంటూ ఆయన జనం ముందుకు వెళ్లారు. ఎక్కడికి వెళ్లినా ఆయన మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చేవారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తాము అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయినా ప్రజలు మూడు ప్రాంతాలలో వైసీపీని ఆదరించలేదు. ఎన్నడూ లేని దారుణంగా రాయలసీమలోనూ ఆ పార్టీకి అతి తక్కువ సీట్లు రావడం కూడా ఆయన పట్టించుకోవడం లేదు. విశాఖలో పరిపాలనా రాజధాని నిర్మిస్తామని చెబితే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో వచ్చిన సీట్లు కేవలం 2-2. అది కూడా విశాఖ జిల్లాలోనే 2 స్థానాలు వచ్చాయి. ఇక కర్నూలులో న్యాయ రాజధాని నిర్మిస్తామని ప్రకటించిన వైసీపీకి మొన్నటి ఎన్నికలలో వచ్చిన సీట్లు కేవలం 2-2. కర్నూలు జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాలలో 2 రావడం గతంలో ఎన్నడూ జరగలేదు. అనంతపురం జిల్లాలో ఒక్క సీటు కూడా రాలేదు. అక్కడ 14 సీట్లున్నాయి. వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో 10 స్థానాలుంటే ఒక్క స్థానం దక్కలేదు. మరోవైపు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కూడా 15,000 కోట్ల రూపాయలను సేకరించే పనిలో ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ఇక పనులు ప్రారంభించడమే మొదలు పెట్టాల్సి ఉంది. అమరావతిలో శాశ్వత అసెంబ్లీ, సచివాలయంతో పాటు అన్ని రకాల కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ముళ్ల కంపలను ఇప్పటికే 36 కోట్ల రూపాయలు వ్యయం చేసి తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గడం లేదని వైసీపీ నేతల మాటలతో తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ మరోసారి మూడు రాజధానుల అంశాన్ని ఆయన కెలికారు. విశాఖలో రాజధాని ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అనడంతో వైసీపీ 3 క్యాపిటల్స్ నినాదాన్ని విరమించుకోలేదని స్పష్టమైంది. ఎన్నికలలో దారుణంగా దెబ్బతిన్నప్పటికీ తాము చెప్పిన విధానాన్ని పదే పదే చెబుతూ ఆ పార్టీ ప్రజల్లో మరింత పలచనగా మారుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.